దేశంలో కరోనా మహమ్మారి అంత్యదశకు చేరింది. కోవిడ్ కేసులు సీజనల్ ఫ్లూ కేసులతో సమానం లేదా తక్కువగా నమోదవుతున్నట్లు నిపుణులు చెబుతున్నారు. కరోనా నిబంధనలు పాటించకున్నా కేసుల పెరుగుదల లేదని అంటున్నారు. అయితే అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. ప్రపంచ దేశాలను దాదాపు 2 ఏళ్లకు పైగా హడలెత్తించిన కరోనా మహమ్మారి చివరి దశకు చేరుకుందని నిపుణులు చెబుతున్నారు. ప్రజలు కోవిడ్ నిబంధనలు పాటించకపోయినా పెద్దగా ప్రభావం చూపడం లేదని అంటున్నారు. దాదాపు నెల రోజుల నుంచి దేశంలో కొత్తగా నమోదవుతున్న కేసులు మరణాల సంఖ్య అందుకు నిదర్శనమని చెబుతున్నారు. రోజువారీ కేసులు 3 వేలకు దిగువన నమోదవుతుండగా మృతుల సంఖ్య 10 లోపే ఉండటమే మహమ్మారి చివరి దశకు చేరిందని చెప్పడానికి సంకేతమన్నారు. ప్రస్తుతం సీజనల్ ఫ్లూ కేసులు కరోనా విషయంలో ఎలాంటి తేడా లేకపోయినప్పటికీ కొత్త వేరియంట్లపై నిఘా కొనసాగించాలని నిపుణులు సూచిస్తున్నారు. కరోనా ఇన్ఫ్లుయెంజా లక్షణాలు దాదాపు ఒకే విధంగా ఉంటున్నట్లు పేర్కొంటున్నారు. వాటికి చికిత్స చేయొచ్చని ఎయిమ్స్ విశ్రాంత సంచాలకుడు రణదీప్ గులేరియా అన్నారు. హైరిస్క్ గ్రూప్ లో కరోనా కేసులు తీవ్రంగానే ఉంటున్నాయని చెప్పారు. మరణాల రేటు తక్కువగా ఉన్నప్పటికీ గతంలో మాదిరిగానే ఈ కేసును పరిగణించాలని గులేరియా సూచించారు. ప్రస్తుతం దేశంలో నమోదవుతున్న కరోనా కేసుల సంఖ్య ఆధారంగా చూస్తే మహమ్మారి చివరి దశకు చేరినట్లు స్పష్టమవుతుందని ఢిల్లీ సఫ్దర్జంగ్ ఆసుపత్రి పల్మనాలజిస్ట్ నీరజ్ గుప్తా తెలిపారు. కరోనాతో ఆసుపత్రికి వచ్చేవారి సంఖ్య సీజనల్ ఫ్లూ కేసులతో సమానం లేదా తక్కువగా ఉన్నట్లు చెప్పారు. కోవిడ్ లక్షణాల గురించి బాగా తెలిసినందున ప్రస్తుతం నమోదవుతున్న కేసులు తేలికపాటివని, ఐసీయూలో చేరాల్సినంత ప్రమాదం లేదనే భావనకు ప్రజలు వచ్చినట్లు డాక్టర్ నీరజ్ గుప్తా తెలిపారు. వృద్ధులు, దీర్ఘకాలికంగా అనారోగ్యంతో బాధపడుతున్న వారు, ఇతర ఇన్ఫెక్షన్లు అయిన ఇన్ఫ్లుయెంజా, నిమోనియా బారిన పడకుండా తీసుకునే ముందు జాగ్రత్తలు తీసుకోవాలని డాక్టర్ నీరజ్ గుప్తా సూచిస్తున్నారు. ప్రతి కొత్త వేరియంట్ ఆందోళనకరం కాదనే విషయం అందరూ గుర్తుంచుకోవాలని అంటువ్యాధుల నిపుణుడు ఫిజీషియన్ డాక్టర్ చంద్రకాంత్ లహరియా చెబుతున్నారు. కోవిడ్ వేరియంట్లు దీర్ఘకాలం పాటు బయటపడుతుంటాయని, వాటిని ట్రాక్ చేసి జీనోమ్ సీక్వెన్సింగ్ చేయాలన్నారు. అంతేకాని కొత్త వేరియంట్ బయటపడినప్పుడల్లా వాటి గురించి తీవ్రంగా చర్చించడంలో తర్కం లేదన్నారు. కోవిడ్ వల్ల కలిగే తీవ్రమైన ముప్పును అధిగమించి దేశంలో మహమ్మారి చివరి దశకు చేరుకుందన్నారు. ఇతర వైరస్లను కూడా కోవిడ్ మాదిరిగానే ఎదుర్కోవాలని డాక్టర్ లహరియా సూచిస్తున్నారు. ఏడాది క్రితం ఒమిక్రాన్ వేరియంట్ ఆందోళనకరమని తెలిసిన తర్వాత ఇప్పటి వరకు 70 ఉప వేరియంట్లు బయటపడినట్లు ఎన్టీఏజీఐ చీఫ్ త్యాగి తెలిపారు. దేశవ్యాప్తంగా ఒమిక్రాన్ ఉప వేరియంట్లలో గణనీయమైన మార్పులు వచ్చినప్పటికీ గత 9-10 నెలల కాలంలో కరోనాతో ఆసుపత్రిలో చేరేవారితో పాటు మరణాల సంఖ్యలో ఎలాంటి పెరుగుదల లేదన్నారు. ప్రపంచ దేశాల్లో బయటపడిన ఉప వేరియంట్ల కేసులు దేశంలోనూ నమోదైనా అవి తీవ్ర రూపం దాల్చలేదని త్యాగి చెప్పారు. దేశంలో పెద్ద ఎత్తున టీకా పంపిణీ జరగడంతో పాటు సహజ ఇన్ఫెక్షన్ వల్ల కరోనా నుంచి పూర్తి భద్రంగా సురక్షితంగా ఉన్నట్లు తెలిపారు. కరోనా మన చుట్టూనే ఉందని, అది తీవ్ర రూపం దాల్చి ఆందోళన చెందే పరిస్థితులు రాకుండా జాగ్రత్తగా ఉండాలని డాక్టర్ అరోరా తెలిపారు. బయట నుంచి ఎలాంటి ఇన్పుట్లు లేకుండా ఒక భౌగోళిక ప్రాంతంలో వైరస్ కనీస స్థాయిలో ఉంటే మహమ్మారి చివరి దశకు చేరినట్లుగా భావించవచ్చని నిపుణులు పేర్కొంటున్నారు.